ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్కు కొత్తపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్న ఆయా శాఖ అధికారులకు శుక్రవారం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పెండం దొరబాబు చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు 100,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కొత్తపల్లి ఎంపీడీఓ వసంత మాధవి 25,000 రూపాయల చెక్కును, తహసీల్దార్ శివకుమార్కు 25,000 రూపాయల చెక్కును, ఎస్ఏ పార్థసారథికి 25,000 రూపాయల చెక్కును, డాక్టర్కు 25,000 రూపాయల చెక్కును, పాత్రికేయ మిత్రులకు 10,000 రూపాయల చెక్కును, సీనియర్ రిపోర్టర్ మొండి వీరవెంకటరమణస్వామికి రావు చిన్నారావు తమ సొంత నిధులతో పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పెండం దర్బాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చూసుకోండి ఏ బాల్ మాట్లాడండి, ఇక్కడ నుంచో ముందు బండి బండి ఉన్నారు కదా బాబు, ఇక్కడే బండి ఉండాలి కదండి, ఈ బాల పక్కన నుంచో అందరు కరోనా గురించి అందరికి త్వరగా పంచిపెట్టడం జరిగింది. కరోనాలో అందరూ జాగ్రత్తగా బయటకు రాకుండా ఇళ్లలో ఉండి ఆరోగ్యంగా ఉంటారని, బయటకు ఎవరు రావద్దని చెప్తున్నాను. ఇంకా చెప్పండి, మీరు ఎలా వాటర్ గ్రామాన్ని ప్రేమించి ఎంతో చక్కగా మమ్మల్ని ప్రేమించి నిరుపేదలైన మా కుటుంబాలని ఈ కరోనా కష్టడికి మేము చాలా ఇబ్బంది పడుతూ చాలా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు మాయి. అలాంటి కుటుంబాలను ప్రేమించి ఎక్స్ ఎంపీపీ గారైన శ్రీ రావు రాంబాబు గారు మా గ్రామాన్ని ఉద్దేశించి మమ్మల్ని గుర్తించి మా గ్రామంలో నిరుపేదలని గమనించి మాకు కాయగూరలను సప్లై చేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండండి, ఆహారం తీసుకోండి, కట్టడి పాటించండి, గౌరవించినందుకు మా గ్రామం తరఫున కరోనా గురించి ఒక తప్ప గ్రామ ప్రజలకి అర్థం గ్రామం గురించి అందరికి విజ్ఞప్తి, కరోనా దాని గురించి అందరూ పేదలందరూ ఆర్థిక ఇబ్బంది సాధారణ ఆర్థిక ఇబ్బంది ఉన్నారు కాబట్టి కూరగాయలు పంచుతామని ఉద్దేశంతో అందరికీ కూరగాయలు పంచే పంట చేయండి. 11-12 మంది కరోనా దాంట్లో ఎవరో బయటకు రాకుండా అది జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. లాక్డౌన్ అమలు చేయవలసిందిగా అందరినీ బయటకు రాకుండా ఇది ఆరోగ్యం కాబట్టి 34 శాతం వచ్చిందండి. 34 శాతం